శాంతినిచ్చే మాట దేవుని మాట శాంతినిచ్చే మాట దేవుని మాట ప్రైజ్ ద లార్డ్ దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపకై ఆయనకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా యేసు ప్రభు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? బాగానే ఉన్నారనుకుంటున్నాను. సరే, దయచేసి మీ దగ్గరే ఉన్నటువంటి బైబిల్ గ్రంథాలను తెరచి లూకాసువార్త 17:32 చదువుకుందాం. లూకాసువార్త 17:32. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. మరొకసారి చదువుతున్నాను. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన మా ప్రభువ, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతిస్తున్నానయ్యా. ఈ సమయంలో మీ లేఖన భాగాలను వివరించుటకు మా మానవ జ్ఞానం సరిపోదు. మీ దాసుడి నిమిత్త మాత్రుడు గనుక నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మీ నోటి బోరగా వాడుకొనమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాను. మీ పరిశుద్ధాత్మ నడిపింపును జ్ఞానమును మాకు అనుగ్రహించి మీరు మహిమపరచబడమని, ఈ వాక్యాన్ని వినుచున్న వారందరి హృదయ అంతరంగాలను మీరు తెరిచి కార్యాన్ని జరిగిస్తారని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభుని యేసు క్రీస్తు వారు ఈ లూకాసువార్త 17:32 లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని తెలియజేస్తున్నాడు. ఈమె పేరు బైబిల్ గ్రంథంలో రాయించటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదో తెలియదు, కానీ మొత్తానికి ఈమె పేరు మాత్రం లేదు. కానీ ఈమె ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠాలను దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. ఈ లోతు భార్య, లోతు ఆమె ఇద్దరు కుమార్తెల యొక్క చరిత్రను మనం చూస్తే దాదాపుగా కొన్ని వందల ఏండ్ల కాలంలో జరిగినటువంటి చరిత్ర, అన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే బైబిల్ గ్రంథము రెండు విషయాలను తెలియజేస్తుంది. ఒకటి సత్యం, రెండవది బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి సందర్భం. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని విషయాలను మనం నేర్చుకోవలసినవి, నేర్చుకోవడానికి మన కొరకు రాయబడి ఉన్నవి. అందుకని అపొస్తలుడైన పౌలు గారు అన్నాడు కొరింథీయులకు రాసినటువంటి 1:10 ఈ యుగాంతమందున్న వారికి బుద్ధి కలుగుటకే దృష్టాంతములుగా మన కొరకు రాయబడి ఉన్నవి. నిజంగా ఇప్పుడున్న మనకి మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మనందరి కోసము ఇందులో ఉన్న విషయాలన్నీ రాయబడ్డాయి. ఇవి కేవలము ఆలోచించి కల్పించి రాసినవి కావు, సత్యమైనవని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ప్రియులరా, అందులో ఈ లోతు యొక్క చరిత్ర, ఆమె భార్య, ఆమె ఇద్దరి కుమార్తెల యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం మూడు విషయాలను తెలుసుకుంటామని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏంటో ఆ మూడు విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటి విషయము ఆదికాండము 19:16 చదువుకుందాం. ఆదికాండము 19:16. అతడు తడవ చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరి కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. లోతు భార్య మనకు నేర్పిస్తున్న మొదటి పాఠం ఏంటంటే, మేము సొదొమలో ఉన్నప్పుడు దేవుని దూతలు ఈ పట్టణాన్ని మేము నాశనం చేయబోతున్నాం, మీరు బయలుదేరండి అని చెప్పి నా చేతిని, నా భర్తైన లోతు చేతిని, నా ఇద్దరి కుమార్తెల చేతిని పట్టుకొని ఊరు వెలుపలకు తీసుకొచ్చి వదిలిపెట్టారు అని చెప్తుంది. ప్రియులరా, ఈమె నేర్పించే మొదటి పాఠం ఏంటంటే వట్టి చేతులతోనే మేము వచ్చాం. నిజానికి లోతు చాలా ధనవంతుడు. అబ్రహాములాగే గొర్రెలు, గొడ్లు, దాసదాసీలు, విస్తారమైనటువంటి సంపద కలిగినటువంటి వ్యక్తి లోతు. అయితే ఆ లోతు సొదొమలో నివసిస్తున్నంత వరకు ధనవంతుడుగానే నివసించాడు.
ధనవంతుడిగానే బ్రతికాడు. కానీ దేవుని ఉగ్రత దగ్గరకు వచ్చేసరికి వట్టి చేతులతో వారు బయటికి వెళ్లాల్సి వచ్చింది అని లోతు భార్య మనకి తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం కూడా జీవించినంత కాలం కొంతమంది ఉన్నారు. ధనవంతులుగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు, ఒక ప్రత్యేకమైన స్థితిలో బ్రతికిన వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళుగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అయితే పరిస్థితులు దగ్గరకు వచ్చినప్పుడు, అంటే మరణము మనల్ని సమీపించే సమయానికి మనం వట్టి చేతులతో వెళ్లాల్సిందేనని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే అందుకని యేసు ప్రభువారు అన్నాడు, భూలోకంలో మీ కొరకు ధనాన్ని సమకూర్చుకోవద్దు. ఇదేదో ఆయన మనం ధనవంతులమైపోతామనో, లేకపోతే మనం ధనవంతులుగా ఉంటే ఆయనకి ఇష్టం లేదన్న అన్నట్టుగా చెప్పినట్టు కాదు ప్రియులారా. మనం ఈ భూలోకంలో ఎంత ధనం సంపాదించినా, మనం ఏది సంపాదించుకున్నా ఇక్కడ విడిచి వెళ్ళిపోవాల్సిందే అని ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకని ఏవో అన్నాడు, నేను ఆ తల్లి గర్భంలో నుంచి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి వెళ్ళేదను. అలాగే అపొస్తలుడైన పౌలు అన్నాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని పోలేదు రాలేదు అలాగే ఏమీ తీసుకొని పోలేదు అని అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఏది కలిగి ఉన్నా ఇక్కడ విడిచిపెట్టవలసిందే. మరణం మనల్ని దగ్గరికి సమీపించేటప్పుడు, పరిస్థితులు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వట్టి చేతులతో వెళ్ళిపోవలసిందే. మనం విడిచిపెట్టే దానికోసం ఎందుకు ఇంత ప్రయాసపడటం? మనం విడిచిపెట్టి వెళ్ళిపోయేదానికోసం ఎందుకు ఇంత కష్టపడటం? దానికోసం చాలామంది వక్రమార్గంలో జీవించి, దానికోసం ప్రత్యేకంగా ఎంతో ప్రయాసపడి, చాలామంది ఎన్నో రకాలైనటువంటి పనులు చేసి, ప్రియులరా, ఎంతో కష్టపడి ప్రయాసపడి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తును. ఈ లోకంలో సంపాదించడం కోసం ప్రయాసపడి కష్టపడుతున్నావేమో, నువ్వేది తీసుకొని పోలేవనే సంగతి గుర్తుపెట్టుకో. నువ్వు వట్టి చేతులతో వెళ్ళిపోవలసిందే. కనుక క్రీస్తునందు నీ ప్రయాస వ్యర్థం కానేరదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. నువ్వు ఈ భూలోకంలో ఎంత సంపాదించినా అది వ్యర్థమే, కానీ క్రీస్తు కొరకు నువ్వు పడిన ప్రతి ప్రయాస కూడా వ్యర్థమైపోదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సరే, రెండవదిగా ప్రియులరా, రెండవదిగా మనం చూద్దాం. ఆది కాండము 19:17 చదువుకుందాం. ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకొని వచ్చిన తరువాత, ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడ నిలువక నీవు నశించిపోకుండా ఈ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతు, ప్రభువా, అలా కాదు. లోతు భార్య మనకు నేర్పిస్తున్న రెండవ పాఠం ఏంటంటే, దేవుడు మమ్మలను మరణము నుంచి తప్పించాడు అని లోతు భార్య మనకి నేర్పిస్తుంది. ప్రియులరా, దేవుడు సొదొమ ప్రాంతాన్ని అసలు ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు? అంటే సొదొమ ప్రాంతంలో చాలా పాపము ఎక్కువైపోయింది. ఎలాంటి పాపం అంటే, మరణమునకు తగినటువంటి పాపము. స్త్రీ పురుషుడు కాకుండా పురుషుడు పురుషుడుగా మరి లైంగిక సంబంధం కలిగి అలాంటి భయంకరమైన పాపంలో జీవించి, అలాంటి భయంకరమైన పాపంలో బ్రతికి ఉన్నందువల్లే దేవుడు వారిని నాశనం చేయాలనుకున్నాడు. అందుకనే వారిని నాశనం చేయాలనే ఆలోచన వారికి వచ్చినప్పుడు అందులో నివసిస్తున్నటువంటి లోతుని తప్పించడానికి ప్రయత్నించాడు ప్రియులరా. మరి లోతుని ఎందుకు తప్పించాడు అంటే, పేతురు పత్రిక 2:7 లోతు నీతిమంతుడు నాశనము నుండి తప్పించబడ్డాడు అని పేతురు గారు తెలియజేస్తున్నాడు. లోతు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి, నీతిగా కనబడ్డాడు కాబట్టి దేవుడు లోతుని ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో పాటు కాల్చివేయకుండా లోతుని తప్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే లోతు సొదొమలోనే ఉన్నాడు, సొదొమ ప్రజల మధ్య నివసించాడు. కానీ సొదొమ ప్రజల్లాగా చేయలేదు. వాళ్ళు ప్రవర్తించినట్లు ప్రవర్తించాల, లోతు ప్రత్యేకంగా జీవించాడు. ఎందుకంటే అబ్రహాముతో కొన్ని సంవత్సరాల పాటు లోతు జీవించాడు. అబ్రహాముతో దేవునికున్న భయభక్తులు కొద్ది గొప్ప లోతుకున్నాయి. అందుకనే లోతు ఆ విషయంలో భయపడిపోయి, లోతు మా సొదొమ మనుషులు చేసినట్లుగా చేయకుండా ప్రత్యేకంగా జీవించడానికి లోతు ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నీతిగా కనపడ్డాడు కాబట్టి దేవుడు మరణము నుంచి తప్పించాడు. ఈ దినాల్లో దేవుని ఎరుగని ప్రజలు,
దేవుణ్ణి తెలుసుకొని దేవుని మందిరాలకు వెళుతూ దేవుని సంఘములో ఉంటూ దేవుని వాక్యాన్ని వింటూ లోకస్తుల్లాగే మాట్లాడుతున్నారు, లోకస్తుల్లాగే ప్రవర్తిస్తున్నారు, లోకస్తుల్లాగే చూస్తున్నారు, లోకస్తులు నడిచినట్లుగానే వారు నడుస్తున్నారు. పిల్లరా చూడండి, నాకు తెలిసిన ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, పాస్టర్ గారు నేను నీలాగా ఉండాలనుకుంటున్నాను, నేను ఉండలేకపోతున్నాను, తాగకుండా ఉండాలనుకుంటున్నాను, తాగకుండా ఉండలేకపోతున్నాను, బూతులు మాట్లాడకుండా ఉండాలనుకుంటున్నాను, అలా ఉండలేకపోతున్నాను, ఎందుకు పాస్టర్ గారు నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని నాకు చెప్పాడు. నేను పుట్టడంతోనే ఏమైనా నీతిమంతుడిగా పుట్టానా? లేదు. ప్రియులారా, నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే జీవించాను. అయితే నేను నా పాపస్థితి ఏంటో తెలుసుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నా పాపం కొరకు రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి నా కొరకు ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మి ఆయన ఎందు నేను విశ్వాసం ఉంచి నా పాపాలు ఒప్పుకొని మారుమనుసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డగా ముద్రించబడి పరిశుద్ధాత్మని వరమును పొందాను. నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి ఆయన నన్ను నడిపించాడు. నేను లోకంలో జీవిస్తున్నా, లోకస్తుల మధ్య నివాసం ఉంటున్నా, వాళ్ళు చేసినట్లుగా నేను చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అలా నడిపించలేదు. ప్రియులారా, ఒకవేళ ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు ఆలోచించు. దేవుని మందిరానికి వెళుతూ దేవుని సంఘంలో ఉంటూ లోకస్తుల్లాగా మాట్లాడుతున్నావేమో, లోకస్తుల్లాగా ప్రవర్తిస్తున్నావేమో, లోకస్తుల్లాగే నీ ప్రవర్తన కూడా ఉందేమో ఆలోచించు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీతిమంతుడిగా తీర్చబడకపోతే, నీతిమంతురాలుగా తీర్చబడకపోతే దేవుని ఉగ్రతకు బలైపోతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. లోతు నీతిమంతుడు కాబట్టి దేవుని ఉగ్రత నుంచి, మరణం నుంచి తప్పించబడ్డాడు. ఒకవేళ నీవు కూడా అలాంటి స్థితిలోనే సొదొమ ప్రజలు జీవించినట్లు నీవు కూడా జీవిస్తే ప్రియులారా, రెండవ మాడనటువంటి నరకం నుంచి నువ్వు తప్పించుకోలేవు. అందులోకి వెళ్ళక తప్పదు, అందులో కాలిపోక తప్పదు. కాబట్టి దయచేసి నువ్వు ఒకవేళ తప్పించుకోవాలనుకుంటే ఇప్పుడే నువ్వు పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించండి, నా పాపములు క్షమించండి, నా అతిక్రమాలు క్షమించండి, నా దోషాలు క్షమించండి అని పశ్చాత్తాపడి ప్రభువును అంగీకరిస్తే, నీతిమంతుడిగా తీర్చబడి ఒక ప్రత్యేకమైన జీవితం నువ్వు కలిగి ఉంటే రెండవ మరణాన్ని తప్పించుకుంటావు. ఆ నిత్యరాజ్యంలో యుగయుగాలు ప్రభుతో పాటు నీవు కూడా ఉంటావని ప్రభు పేరట మీకు ప్రేమతో తెలియజేస్తున్నారు. మూడవదిగా ఆదికాండము 19:26 చదువుకుందాం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయెను. లోతు భార్య మనకు నేర్పిస్తున్నటువంటి మూడవ పాఠం ఏంటంటే, దేవుడు మమ్మల్ని సొదొమ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత మాకు ఒక మాట చెప్పాడు, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అని. అయితే నేను దేవుని ఆజ్ఞను అతిక్రమించి వెనక్కి తిరిగి చూడటం ద్వారా ఉప్పు స్తంభం అయిపోయాను అని లోతు భార్య మనకు నేర్పిస్తుంది. అసలు లోతు భార్య ఎందుకు వెనక్కి తిరిగి చూచింది? సొదొమ ప్రాంతంలో నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలా, గొర్రెలు, గొడ్లు, దాసదాసీలు, సంపదంతా ఆ ప్రాంతంలోనే ఉంది, అక్కడే మొత్తం విడిచిపెట్టి వచ్చింది. సడన్గా అవి గుర్తొచ్చేసరికి వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది, కదలలేకపోయింది. లోతు, ఆమె ఇద్దరు అతని ఇద్దరు కుమార్తెలు ముందుకు సాగి వెళ్ళిపోయారు, కానీ లోతు భార్య మాత్రం కదలలేక ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లరా, ఈ దినాల్లో చాలామంది విడిచిపెట్టి ఏదైతే మర్చిపోయారో, ఏదైతే ఏ పాపం అయితే విడిచిపెట్టి, ఏ బలహీనత అయితే విడిచిపెట్టి దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉన్నారో, అది మరలా గుర్తుకొచ్చి వెనక్కి తిరిగి కదలలేక ఉప్పు స్తంభాలుగా మారిపోయిన వారు చాలామంది ఉన్నారు. అలా కదలలేక సేవలాగిపోయిన వారు, అలా కదలలేక విశ్వాసంలో ఆగిపోయిన వారు, అలా కదలలేక నమ్మకత్వంలో ఆగిపోయిన వారు, అలా కదలలేక పరిశుద్ధతలో ఆగిపోయిన వారు చాలామంది ఉన్నారు. చూడండి, రక్షించబడి వాళ్ళ జీవితంలో సంవత్సరాలు నెలలు గడిచిపోతున్నప్పటికీ వాళ్ళు మొదటి స్థితి అలాగే ఉంది తప్ప వాళ్ళలో ఎలాంటి మార్పు లేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళల్లో కదలలేని స్థితి. ఎందుకని? వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. అందుకని పౌలన్నాడు, వెనకున్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిరపడ్డాడు, ముందున్న వాటి కోసం పరిగెత్తుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పోస్టెన్ పౌలు తన గత జీవితాన్ని మర్చిపోయాడు. తన గురి యొద్దకే పరిగెత్తుతూ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాడే తప్ప అపోస్తలుడైన పౌలు మరలా తన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఒకవేళ ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, ఆగిపోయి ఉన్నావా, పడిపోయి ఉన్నావా, ముందుకు వెళ్ళలేకపోతున్నావా, సేవలో పరిచర్యలో బలహీనుడుగా బలహీనురాలుగా ఉన్నావా, అయితే
ఈరోజే నువ్వు పశ్చాత్తాపడు, ప్రభా నన్ను తిరిగి లేపండి, నా ప్రయాణాన్ని కొనసాగించండి, నేను గమ్యం చేరుకోవాలి. అదే పౌలన్నాడు, నా పరుగును కడముట్టించి తిని నేను గురి యొద్దకు వెళ్ళిపోయాను. పౌలుకి ఉన్న గురి క్రీస్తు. ఆ గురిని చేరుకునేంత వరకు పౌలు ఎన్నో ప్రయాసాలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. పౌలు ప్రయాణాన్ని ఎవరు ఆపలేకపోయారు. ప్రియులారా, ఈరోజు నీవు గురి యొద్దకు పోలేకపోవడానికే కారణం ఏంటి? వెనక్కి తిరిగి చూచి అనుభవం నీలో ఉందేమో ఆలోచించేయి. ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావా, ప్రార్థన చేయి. ప్రభు నన్ను క్షమించండి, తిరిగి మరలా నన్ను నిలబెట్టండి, నన్ను లేపండి, నీ చిత్త ప్రకారంగా నీ ఇష్ట ప్రకారంగా నన్ను నడిపించండి. ప్రభు నేను గమ్యం చేరుకోవాలి, మిమ్మల్ని చేరుకోవాలి. నేను చనిపోయిన తర్వాత మీతో పాటు యుగయుగాలు నేను మీ రాజ్యంలో ఉండాలి ప్రభువా అని పశ్చాత్తాప హృదయంతో నువ్వు ప్రభువును చేరుకుంటే ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఎక్కడ పడిపోయావో అక్కడ తిరిగి లేపుతాడు. ఎక్కడ దూరం అయిపోయావో అక్కడ ప్రభు నిన్ను దగ్గరకు చేర్చుకుంటాడు. ఖచ్చితంగా నీ ద్వారా దేవుడు ఏ ప్రణాళికతో నిన్ను రక్షించుకున్నాడు, ఏ ఉద్దేశంతో ప్రభు నీకు ఒక వరాన్ని ఇచ్చాడో ఆ ప్రణాళికను, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. అయితే ప్రియులారా, మరి తిరిగి లేపబడటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆలోచించు. చూడండి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు హెచ్చరించినప్పుడు మూడు పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. మొదటి పాఠము, మనం ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు వట్టి చేతులతోనే మనం వెళ్ళిపోతాం. రెండవది, మనము మరణం నుంచి తప్పించుకోవాలి అంటే నీతిమంతులుగా మనం తీర్చబడాలి. మనం నీతిమంతుడైన యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన రక్తంలో కడగబడినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఆ నీతి మనలో ఉంటుంది. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటాం. అప్పుడు మనం దేవుని ఉగ్రత నుంచి అలాగే మరణం నుంచి తప్పించుకోవడానికి మంచి అవకాశం ఉంది. మూడవదిగా, విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు మనం విడిచి వచ్చినటువంటి మన గత జీవితాన్ని, పాత జీవితాన్ని గుర్తు చేసుకోకుండా వాటిని మర్చిపోదాం. ఎందుకంటే సారి మార్టిన్ లూథర్ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు సాతానంట మార్టిన్ లూథర్ దగ్గరకు వచ్చి, మార్టిన్ లూథర్ ఏం చేస్తున్నావు అని అడిగిందంట. నేను దేవుని వాక్యాన్ని సిద్ధపరుస్తున్నాను, వాక్యాన్ని బోధించాలి కదా అన్నాడట. అప్పుడు సాతాన్ అందంట, మార్టిన్ లూథర్ నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నావా? నీ బ్రతికేంటో తెలుసా? ఇదిగో నువ్వు ఎన్ని పాపాలు చేసావో చూడు అని ఒక పాపాల చిట్టి, పెద్ద చిట్టిని మార్టిన్ లూథర్ ముందు పెట్టిందంట. మార్టిన్ లూథర్ అవి చూసి ఒక తన దగ్గర ఉన్నటువంటి ఒక రెడ్డింగ్ పెన్ను తీసుకొని దాని మీద రాశాడంట, యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రత కలుగు చేసింది. క్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిసం పొందావో, అప్పుడే నీ పాత జీవితం అంతా పాతి పెట్టబడింది. ఇంకా మరలా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరమే వచ్చింది? ఇంకా మరలా నువ్వు దాన్ని గుర్తు చేసుకోవాల్సిన పనే వచ్చింది? కనుక దాన్ని గుర్తు చేసుకుని దిగులు పడుతూ ఉండేదానికంటే దేవుడు నీ కొరకు ఉంచిన పందెములో ఓపికతో పరిగెత్తు, నీ కొరకు ఏర్పాటు చేయబడిన పందెములో ఓపికతో పరిగెత్తమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే మంచి అవకాశం. దయచేసి నాతో కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు మనల్ని లేపడానికి, ప్రభు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా ప్రభు, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మీ లేఖన భాగాలను మేము వివరిస్తూ ఉండగా అయా మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి ఈ బిడ్డలతో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మేము ఈ లోకములో వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, తర్వాత మేము వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని పోలేము అని మాకు చెప్పారు. అలాగే తండ్రి, మరి మేము నీతిమంతులుగా మార్చబడినప్పుడే, నీతిమంతులుగా తీర్చబడినప్పుడే రెండవ మరణం అనేటువంటి అగ్నిగుణం నుంచి మేము తప్పించబడతామని మీరు మాతో మాట్లాడారు. అలాగే ప్రభా, ఒకవేళ మా విశ్వాస ప్రయాణంలో మేము వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతామని ప్రభా మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. కనుక ఇలాంటి అనుభవాలు ఇంకా ఎవరిలైనా ఉంటే దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. లోతును తప్పించినట్లుగా నాయన నీ బిడ్డలను మీరు తప్పించండి. ఎవరైనా ప్రభు పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తుంటే, అయా వారు మిమ్మల్ని అడుగుతూ ఉంటే వారికి మీరు సహాయం చేయండి, వారిని తిరిగి లేపండి. ఏ ఉద్దేశంతో, ఏ ప్రణాళికతో, నాయన ఏ ఆలోచనతో వారిని మీరు రక్షించుకున్నారో అది నెరవేర్చబడటానికి మీ కృపా సహాయం వారికి అనుగ్రహించి మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కృపను కోరుకుంటూ, అయా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు బలపరిచి, ఈ కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్వదించి అనేక మంది ప్రజలకు తెలియజేయబడే విధంగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను రక్షించి దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.
ఉంటుంది.